బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో టౌన్ వైసీపీ కన్వీనర్ టంగుటూరి మల్లారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ 104 వంటి పథకాలు ప్రవేశపెట్టి నేడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా మార్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఆపన్న హస్తం అందించి కుటుంబ పెద్దగా నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కొరకు పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలని, వారి ఆశయాల కొరకు మా వైసీపీ కుటుంబమంతా కృషి చేస్తామని తెలిపారు. రాజశేఖర్ గారికి నివాళులర్పిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ప్రజలు వాటిని అనుభవించి ఎంతో ముందుకొచ్చారు. వాళ్ళందరినీ విద్యార్థులను విద్యార్థులకు మాత్రం చాలా విధంగా ఆయన సహాయం చేశారు. ఆ విధంగా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేశారు ఆయన. మన వైఎస్ఆర్ రైతులకి పంపులన్నీ తోసేశారు. తర్వాత ఆయన ఎంతో మందికి పేదలకి హాస్పిటల్స్లో తీసుకోలేనటువంటి ఆపరేషన్కు వైద్యం చేయించుకోలేనటువంటి వారికి ఖచ్చితంగా వైద్యం అందించే విధంగా సేవ చేశారు. విద్యార్థులకి అందరికీ ఎంతో ఉపయోగకరమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చేసి వాళ్ళని ఉన్నత చదువు చదువుకునేటువంటి అవకాశం కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఆయన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చేసినటువంటి సేవలు ప్రజలకి గుర్తుంచుకోవాలా, గుర్తుంటాయి కూడా అని చెప్పి మనం చెప్తూ మారుపురిట హాస్పిటల్లో వైద్యం అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఆయన ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు చేశాను. దాంతో ఎంతోమంది నిరుపేదలు గుండె ఆపరేషన్లు కానీ లక్షలు ఎంత విలువైన ఖర్చు అయినా సరే మరింది ప్రభుత్వమే ఆనాడు భరించింది. పోతే నిరుపేదలైనటువంటి తెలియగలిగిన పిల్లకాయలు ఇళ్ళగానే ఉండకూడదని ఫీజు రియంబర్స్మెంట్తో పేద విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించేదానికి బాగా ఉపయోగపడ్డాడు. పోతే రైతులు రుణమాఫీ అది పెద్ద విషయం. ఆ మన రాష్ట్రమే కాకుండా దేశమంతా ఈయన వల్ల రుణమాఫీ అనేది జరిగిందని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. పోతే ఈనాటి ప్రధాని మోదీ ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు కలిసి మీకు ఈ ఆలోచనలన్నీ ఏ విధంగా వచ్చినాయి అని తెలుసు.